ప్రపంచానికే ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మాత్రం వైరస్ బారి నుంచి ఇప్పటికే కోలుకొని చాలా వరకు బయటపడింది. అయితే చైనా శత్రువులుగా భావించే అమెరికా, భారత్ మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. అయితే మొదటి నుంచి చైనా ఈ వైరస్ ను సృష్టించింది అంటూ ఆరోపణలు వస్తూ ఉండగా, ఇప్పుడు చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగాయి. చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ మానవ నిర్మితం అయిందని, వుహాన్ సిటీలోని ఓ ల్యాబ్ లో దీనిని తయారు చేసినట్లుగా చైనా వైరాలజిస్ట్ వెల్లడించారు. చైనాలోని వుహాన్ నగరంలో డిసెంబర్ లో వైరస్ మొదటి కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ ఘోరమైన వైరస్ ప్రపంచం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి వైరస్ మానవ నిర్మితమైనదని, చైనాలో తయారు చేయబడిందని చైనాపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ వైరస్ సృష్టించినట్లు వస్తున్న ఆరోపణలపై చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఈ వైరస్ ను చైనా క్రియేట్ చేస్తుందని అమెరికా నిరంతరం ఆరోపిస్తూనే ఉంది. అదే సమయంలో ఐరోపాలోని చాలా దేశాలు కూడా ఈ ప్రమాదకరమైన వైరస్ మూలానికి చైనాను నిందించాయి. కానీ ఇప్పుడు చైనాకు చెందిన ఓ మహిళ వైరాలజిస్ట్ చైనాపై మరోసారి ప్రశ్నలు సంధించడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ మానవ నిర్మితమైనదని ఆమె అంటూ ఉన్నారు. చైనాకు చెందిన లిమింగ్ యాన్ అనే ఓ మహిళ ఒక వైరాలజిస్ట్. కరోనా వైరస్ మానవ నిర్మితమైనదని ఆమె కరాఖండిగా చెబుతూ ఉన్నారు. వైరస్ మానవ నిర్మితమని నిరూపించడానికి ఆమె దగ్గర తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చైనా వైరాలజిస్ట్ లిమింగ్ యాన్ చెప్పారు. ఈ వైరస్ గురించి చైనా చాలా విషయాలు దాచిపెడుతోందని, ఇది చైనా మానవ నిర్మిత వైరస్ అని అన్నారు. నేను వీటిని నిరూపిస్తాను అని వైరాలజిస్ట్ లిమింగ్ యాన్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వుహాన్ మాంసం మార్కెట్ల నుండి రాలేదని, ఇది వైరస్ ప్రకృతి ఉత్పత్తి కాదని అన్నారు. ఈ వైరస్ వచ్చింది మాంసం మార్కెట్ నుంచి కాదు, ప్రమాదకరమైన వైరస్ వుహాన్ ల్యాబ్ నుండి. ఈ వైరస్ యొక్క జన్యు శ్రేణి మానవ వేలి ముద్రణ లాంటిదని, దీని ఆధారంగా ఇది మానవ నిర్మిత వైరస్ అని నిరూపిస్తానని ఆమె తెలియజేశారు. ఏదైనా వైరస్ లో హ్యూమన్ ఫింగర్ ప్రింట్ ఉండటం సరిపోతుందంటే అది మానవుల నుండే ఉద్భవితమైందని అర్థం అని ఆమె అన్నారు. మీకు జీవశాస్త్రం గురించి తెలియకపోయినా, మీరు చదవకపోయినా, ఈ వైరస్ మూలాన్ని దాని పరిణామాలతో గుర్తించగలుగుతారని వైరాలజిస్ట్ మెంగ్ చెప్పారు. చైనా ప్రభుత్వంపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే నేను చెప్పేవి అబద్ధాలని, ప్రచారం చేయడానికి ప్రభుత్వం వివిధ వ్యూహాలను అనుసరిస్తోందని, తనని హత్య చేయడానికి కూడా ప్రయత్నిస్తుందని కూడా అన్నారు. అయినా కూడా ఈ విషయంలో నేను వెనక్కి తగ్గలేనని అన్నారు. కరోనా వైరస్ ను అధ్యయనం చేసిన మొదటి కొద్ది మంది శాస్త్రవేత్తలు కూడా లిమింగ్ యాన్ ఒకరు అని ఆమె చెప్పుకొచ్చారు. ఇది ప్రపంచానికే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ పుట్టలేదు, పుట్టించారు, అది కూడా వుహాన్ లోనే. మాంసం మార్కెట్ నుంచి ఇది పుట్టింది కాదు, కేవలం బయోవార్ లెక్కన దీన్ని పుట్టించి పక్క దేశాల మీదకు వదిలినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కూడా అన్ని దేశాలు ముట్టుకుంటున్నాయి, కానీ చైనా మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడడానికి వైరాలజిస్ట్ సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ వార్త నిరూపితమైతే చైనాపై యుద్ధం చేయడానికి అన్ని దేశాలు కూడా పూనుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. మరి చైనా వైరస్ ను పుట్టించిందా లేదా అనే మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.